టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. భక్తి శ్రద్ధలతో గాయత్రి హోమం విజయవంతం. ప్రధాన ఆచార్యులు మురళీకృష్ణ మడకసర నియోజకవర్గం అమరాపురం మండలం కేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యామందిరం బుధవారం ఘనంగా గాయత్రి యజ్ఞం చేశారు. ప్రకృతి సమతుల్యతకు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలాగా కోవిడ్ నియంత్రణలో భాగంగా హోమం ద్వారా వచ్చే పొగ ద్వారా వైరస్ క్షీణిస్తుందని ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని చిన్నారులచే హోమం భక్తి శ్రద్ధలతో పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానాచార్యులు పర్యవేక్షణలో జరిగిందని ప్రధానాచార్యులు కలవాటాల మురళీకృష్ణ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు అమరాపురం భక్తాదులు తరలి వచ్చారని ఇందులో చేతన పూర్వ విద్యార్థి శ్రీమతి శకుంతల పోషకులు శ్రీమతి కవిత పోషకులు ప్రసాద్ తయారీదాత శ్రీమతి వాసంతి శ్రీమతి సుకన్య శ్రీమతి లలిత ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారని ఆయన తెలిపారు. అందరికీ నమస్తే. ఈరోజు సరస్వతి విద్యామందిరం అమరాపురం యజ్ఞం ఏకాదశి కారణంగా యజ్ఞం నిర్వహించారు. అందరూ చిన్నారుల్లో పిల్ల విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. మాటలు అంతా బాగా జరిగింది. పిల్లలకి అవగాహన ఎలా పూర్తి చేయాలి అనేది ఇప్పటికీ తెలీదు కొంతమందికి. ఇదంతా చేస్తూ ఉంటే వాళ్ళకి అవగాహన వస్తుంది, రథాలు ఇట్లా చేయాలి అనేసి తెలుస్తుంది. బాగా జరిగింది. పిల్లలు కూడా చేస్తున్నారు పూజలుగా. సార్కి, ప్రధానాచార్యులకి, మాతాజీలకి అందరికీ ధన్యవాదాలు. వసతి విద్యామందిరం అమరాపురం కేంద్రంగా ఈరోజు పాఠశాల పునఃప్రారంభం దృష్ట్యా ఏకాదశి తిథిని పురస్కరించుకొని ఈరోజు ఒక యజ్ఞం, గాయత్రి మాత యజ్ఞం హోమం చేయడం జరిగింది. ఇందులో మన పూర్వ విద్యార్థి అమ్మాయి పాల్గొనడం జరిగింది. చేతన ఆమె యొక్క అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చెప్పమ్మా, మీకేమనిపించింది యజ్ఞంలో పాల్గొన్నారు? ఈరోజు ఏకాదశి కారణంగా గాయత్రి హోమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే చిన్న చిన్న విద్యార్థులు వాళ్ళు స్వయంగా హోమంలో కూర్చొని చేస్తుండడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ హోమం కారణంగా ఈ పాఠశాలలో సంఖ్య అధికంగా వృద్ధి చెంది ఇంకా బాగా ముందుకు జరగాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాగే నెలకు ఒకసారి నిర్వహిస్తూ చిన్నపిల్లలకి కూడా ఈ హోమాలు వాటి గురించి అవగాహన కలిగించాలని ప్రధానాచార్యుల్ని కోరుతున్నాను. శ్రీ సరస్వతి విద్యామందిరం అమరాపురం కేంద్రంగా ఈరోజు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రారంభం దృష్ట్యా చిన్నారులకు పాఠశాల నిరంతరం సంఖ్యాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గాయత్రి హోమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మన పాఠశాల యొక్క పూర్వ విద్యార్థి కమిటీ నుంచి వారు పోషకులు శకుంతల గారు ఇక్కడ పాల్గొన్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓటీ మేడం, మీ అభిప్రాయాన్ని మీరు తెలిపే ప్రయత్నం చేయండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.